ప్రపంచం లెవెల్ 15-30 అనేది ఎక్కడో విన్నాను నేను, కరెక్ట్ గా చెప్తే సెట్ చేసి ఉంటుంది, కొంచెం డీజిల్ తక్కువ వస్తుంది అని. అందుకే ఎప్పుడు వెళ్ళినా 1,000-10,000, 1,005 అలా ఏదో ఒకటి. ఐ థింక్ వాటో వాట్. సే హాయ్, గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్. సత్యాన్ని దాన్ని లేపిస్తున్నారు బాబు. వెళ్తావు మరి? ఓకే బాయ్. ఇప్పుడు మీ నాన్నకి స్విమ్మింగ్ డ్రెస్ లేదు, ఎట్లా? నువ్వు షర్ట్ తీసేసి మణికొండకెళ్ళి చిన్న షర్ట్ వేసుకో, అంతే అయిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పండుకపోతున్నాను భయ్య. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు. ఏమైందిరా, మర్చిపోయావా? చెప్పు ఏమైంది. దాని ఫస్ట్ నుంచి తీయండి. మర్చిపోతున్నా. హాయ్, నేను అది మొత్తం హాయ్ హలో నమస్తే అని లవ్ యూ అమ్మ అనుకున్నా, లవ్ యూ అమ్మ అనుకున్నా. సరే మళ్ళీ పెట్టు. హాయ్ హలో నమస్తే, ఇట్లు మీ అంజలి పవన్. నీ గురించి చెప్పవా? మెరిసే మెరిసే మనసే మురిసే నీలా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాము, బికాస్ దాన్వి చాలా బిజీ అయిపోయింది. నువ్వేనా బిజీ? నీతోనే వీడియోస్ కావాలంటున్నారు, నువ్వేమో బిజీ అయిపోయి ఏం చేస్తున్నావు నువ్వు బిజీగా? కూర్చొని ఫోన్ చూస్తావా? షూటింగ్ లో కూడా బిజీ అయ్యావు కదా ఈ మధ్య. ఏమేమి షూటింగ్లు? చాలా షూటింగ్ లా. నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నానా? కానీ నువ్వు మాట్లాడలేదు ఇంకో షూటింగ్ లో. ఈ మధ్య కొంచెం బిజీ ఉండే, బికాజ్ షూట్స్ కంటిన్యూస్గా చేస్తున్నాము, ఏదో ఒక ఈవెంట్. అదే కాక బోటిక్ స్టార్ట్ చేసాము. బోటిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేమిద్దరం కూడా అసలు షూట్స్ చేయడానికి ఏమీ అసలు టైమే కుదరట్లేదు. అందుకే నేనే సెలవు ఇద్దాం అనుకున్నాను. అరే పాపం వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళకి హాలిడే ఇస్తే ఎలా అనుకున్నా. బట్ వాళ్ళే గుడ్ న్యూస్ చెప్పారనమాట, మేడం మేము ఒక 1 వీక్ హాలిడే తీసుకుంటున్నాం అని చెప్పి. అమ్మాయి అని ఓకే చెప్పేసా. ఈ 1 వీక్ హాలిడే కాబట్టి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అన్న బయటకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. నేను వెళ్దామంటే వీళ్ళందరూ కూడా రెడీ అయ్యారు. ఇది వీళ్ళ బావలు అందరూ, ఎవరి హాలిడే అని అర్థం అవ్వట్లేదు. సో అందుకనే మేడం వెళ్ళి సర్దుతావా? వెళ్ళిపో. కంపల్సరీ పెట్టుకోవాల్సింది పిల్లలు బట్టలు, 1-2 ఎక్కువే పెట్టుకోండి. ఇవి అన్నీ దీని టవల్స్ పెట్టేసాయి. ఇది పెట్టి, ఇది పెట్టి. సమ్మర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ షార్ట్స్ వాళ్ళకి స్లీవ్లెస్ లాంటివే పెట్టండి. అండ్ అలాగే ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే నేను పెడతానమాట ఎమర్జెన్సీ కోసము, అంటే ఫీవర్ చెక్ చేసేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి వస్తాయి కాబట్టి, సో ఆ మెడిసిన్స్ అన్నీ కూడా డాక్టర్ చెప్తారు కదా మీవి, అవి ఫాలో చేయండి. అలాగే దాన్వికి షాంపూ, దాన్వికి సన్స్క్రీన్, సో ఒకటి నాజిల్ స్ప్రే కూడా పెట్టేస్తున్నా. అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కూడా సన్స్క్రీను, మాయిశ్చరైజరు, ఫేస్ వాష్ ఇలాంటివన్నీ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేస్తాను. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా. అండ్ దాంతోపాటు నేను అది కూడా చూపిద్దాం. నేను చూపిస్తా, నేను పెద్దవాళ్ళు. దాని మీద కూడా ఉంది కదా చిన్నది, దాని మీద కూడా ఉందన్నమాట. వెళ్ళి నీవన్నీ తెచ్చుకో, ఇంకేమేమి ఉన్నాయి అన్ని తెచ్చేసుకో, పోయేలు. సో ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏదైతే మన ఫేస్ కోసం కానివ్వండి, లేకపోతే పిల్లల హెల్త్ కోసం కానివ్వండి, స్నాక్స్ ఇవన్నీ మనం ఎలా క్యారీ చేస్తాం, అలాగే మస్ట్ అండ్ షుడ్గా మన హెయిర్ కేర్ కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ ఉంది, ఈ సమ్మర్ వల్ల ఏంటంటే బాగా స్వెట్ అయిపోయి ఇచ్చి అయిపోయి దానివల్ల హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మేము అకేషన్కి వెళ్తున్నాం కాబట్టి తెలిసిందే కదా స్విమ్మింగ్ పూల్లో ఖచ్చితంగా దిగుతాము. సో అలా స్విమ్మింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ వల్ల కూడా మన హెయిర్ అనేది లాస్ అవుతుంది. ఇంకా ఇంపార్టెంట్గా ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ అనేది థిన్ అవడం, లాస్ అవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకే నేను యూజ్ చేస్తున్నాను బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ అనమాట. సో ఇది ఇండియాస్ నెంబర్1 హెయిర్ సప్లిమెంట్. సో ఇందులో ఏంటంటే మనకు కావాల్సిన మల్టీ విటమిన్స్ అన్నీ ఉన్నాయి, లైక్ జింక్, బయోటిన్, ఐరన్,
విటమిన్ ఏసీఈ అలాగే D2 B12 కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా, థిన్ అవ్వకుండా, అలాగే హెయిర్ నోరిషియస్గా ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మన డైలీ రొటీన్ లైఫ్లో క్యారీ చేయడం చాలా చాలా ఈజీ. అండ్ ఎక్కడికైనా కూడా మనం హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. చూడండి ఇలా చాక్లెట్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా హ్యాండ్ బ్యాగ్లో అలా ఒక 4-5 చాక్లెట్స్ వేసేసుకుంటాను. లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత ఒక స్వీట్ తినాలనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టం, ఇలా ఉంటుంది అన్నమాట ఇది చాక్లెట్ లాగా. సో మీరు అనుకోవచ్చు ఇందులో షుగర్ ఉంది కదా ఎలా అని చెప్పేసి. ఇందులో అయితే నో యాడెడ్ షుగర్స్ అన్నమాట. ఇది ఏదైతే స్వీట్నెస్ ఉందో అదంతా న్యాచురల్గా వచ్చింది కాబట్టి మీకు అసలు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా వెజిటేరియన్, అలాగే క్లినికల్గా ప్రూవ్ అయింది. ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నాకైతే సూపర్ అనిపించింది బా. సో మీకు ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉన్నా అండ్ హెయిర్ థిన్ అవుతుంది అనుకున్నా, అలాగే కాకుండా హెయిర్ని హెల్దీగా చూసుకోవాలనుకుంటారు చాలామంది మా ఆయనలాగా, సో అలాంటి వాళ్ళకి మాత్రం నేను స్ట్రాంగ్గా రిఫర్ చేసేది ఏంటంటే బీ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ అన్నమాట. సో ఇవి మాత్రం చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 నుంచి నా బ్లాగ్స్లో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా, సో నేను అందుకే స్ట్రాంగ్గా మీకు కూడా రిఫర్ చేస్తాను. అండ్ ఇది యూస్ చేసిన తర్వాత మన హెయిర్ అయితే ఖచ్చితంగా మనకి థ్యాంక్ యూ చెప్తుంది. అండ్ ఇంకొకటి మీకు చూపిద్దాం అనుకున్నా, నాకు ఇదైతే బాగా నచ్చింది. ఇది కూడా బీ బాడీ వైజే, మన హెయిర్ గ్రోత్ సిరం అనమాట, రోల్ ఆన్ లాగా పనిచేస్తుంది. చూసారా ఇలా ఉంటుంది, జస్ట్ ఇట్లా అప్లై చేసుకోవడమే. ఇదైతే నాకు భలే నచ్చింది అబ్బా, అంటే ఈజీ టు క్యారీ అనమాట. సో నాకు బాడీ వైజ్లో బాగా నచ్చేది ఇదే. వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటంటే ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయో అండ్ అలాగే మనం క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో ఇది కూడా నేను నా బ్యాగ్లో అలా పెట్టేసుకుంటాను. సో నాకు టైం దొరికినప్పుడల్లా అట్లా నాకు కొంచెం హెడ్ మసాజ్ కూడా అయిపోతుంది, అలాగే నా హెయిర్కి కూడా గ్రోత్ అవ్వడానికి ఆ సిరం చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ అని మీకు కూడా కావాలంటే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. అలాగే మీకోసం స్పెషల్ ప్రోమో కోడ్ కూడా ఉంది, సో లేట్ చేయకుండా వెళ్ళి చెక్ చేసేసేయండి. సో నేను ఇప్పుడైతే ఇవన్నీ సర్దాలి. అండ్ సర్దేసిన తర్వాత నా మైనల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించుకొని సో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా దాని మీద కూడా అడిగింది సత్య కూడా వస్తే బాగుండని. యాక్చువల్లీ అందరం ప్లాన్ చేసాము, సత్య కూడా వస్తా అందనే ప్లాన్ చేసాము, బట్ ఏమైపోయిందంటే వాళ్ళకి ఫినాలే షూట్ ఉండడం వల్ల తను రాలేకపోతుంది. సో మరి లేట్ చేయకుండా మేమే బయలుదేరదాం ఫ్రెండ్స్. హలో దాన్వి, ఎటు వెళ్తున్నాం? బీచ్? అవును, హైదరాబాద్ లో బీచ్. హైదరాబాద్ బీచ్ కాదు, ఫార్మ్ హౌస్. 15:30 ప్రపంచం ఎవరు 15:30 అనేది ఇయర్ ఎండింగ్ ఇయర్ చెప్తారు కానీ ఎక్కడ విన్నాను నేను కరెక్ట్ గా చెప్తాది, సెట్ చేసి ఉంటుంది కొంచెం డీజిల్ తక్కువ వస్తుంది అని. అందుకే ఎప్పుడు వెళ్ళినా 1,000, 10,000, 5,000 అలా ఏదో ఒకటి అంటే ఆడ్ నెంబర్ చెప్పాలి. దట్ట ఐ థింక్ వాటో వాట్. తన డ్రెస్ బాగుందా అండి, కాటన్ డ్రెస్ చూపించు. అందుకే కాటన్ వేసుకున్నావా? నాకు తెలుసు, ఏ బావ తెచ్చాడు? ఏం తెచ్చావు? అని ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు. అని అలాగా నీకోసం మీకోసం ప్లాన్ చేస్తే మీ అమ్మకి హాలిడేస్ వచ్చేది తెలుసా? ఫస్ట్ మీ హాలిడేస్ కాదు, మీ అమ్మకి అత్తకి ఆఫ్టర్ 6 హాలిడేస్. ఈరోజు బోటిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు బ్రేక్ లేదు అనమాట, ఎందుకంటే ఇక తెలిసిందే కదా మనం ఉన్నప్పుడు మనం లేనప్పుడు ఒకలా అవుతూ ఉంటుంది వర్క్. సో అందుకనే నేను అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. షూటింగ్ ఉంటే ఒక రోజు ఓకే, కానీ ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి లేదు. బ్రెయిన్ అంతా ఫ్రై అయిపోతుంది, ఓ పక్క షూట్, ఓ పక్క ఫ్యాబ్రిక్ పర్చేసింగ్ చేయడం, ఓ పక్క డిజైన్ చేయడము, అవన్నీ పంపడం, చాలా టెన్షన్ అయిపోయింది. అట్లా నాకు మా
మాస్టర్ వాళ్ళు హాలిడే తీసుకున్నారు కాబట్టి నేను అనుకుంటారు ఎప్పటి నుంచి హాలిడే పెట్టాలి 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 అప్ప మళ్ళీ వర్క్ అయిపోతుందేమో, ఒక పక్క కస్టమర్స్వి ఒక పక్క మన వాళ్ళవి అంటే సినిమాకి కానీ మన షూట్స్వి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో హాలిడే తీసుకోలేకపోయాను. వాళ్ళే అడిగారు కాబట్టి ఒక 3 డేస్ ఓకే యాహూ అనుకున్నాను నేను, ఎగిరి గెంతేసాను. సో నా హాలిడేస్లో మీరు ఎందుకు వస్తున్నారా? ఏంటి జీవితంలో ఒకసారి అంటే ప్రతి అరే మరి జీవితం అంటే తెలుసా? ఏది ఏంటంటే దాన్ని నువ్వు గట్టిగా ఇంకా అరే నువ్వేంటో పక్కన మామే అరే అంత మంచి హెలికాప్టర్ వచ్చిందిరా. హలో వాళ్ళు ఏహూ హ్యాపీ హాలిడేస్ హ్యాపీ హాలిడేస్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎక్కడికి వచ్చా మనం ఇప్పుడు? బీచా? హైదరాబాద్ లో బీచ్ ఉందా? స్విమ్మింగ్ పూల్ ని బీచ్ లాగా చెప్పు. మనం తల్లి మర్చిపోయా అంటే మీ యాక్చువల్ ఇందాక బీచ్ కా ఎప్పుడు హాలిడేస్ అని బీచ్ దాని మీకు బాగా ఇష్టం కాబట్టి బీచ్ బీచ్ అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇందాక ఏమన్నా అంటే ఎండకి మనం వెళ్తే మాడిపోతాం కాకిలాగా, అందుకే ఇప్పుడు వెళ్ళి మనం పెద్ద స్విమ్మింగ్ పూలే బీచ్ లా ఫీల్ అవ్వండి అని చెప్పా, అది మర్చిపోయా దాన్ని గుర్తుపెట్టుకుంది. కొత్తపిల్ల సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఫైనలీ వచ్చేసాము ఫార్గో వ్యాలీకి. సో ఇది ఇక్కడ చాలా చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా ఈ పిల్లల ప్రజలతో వచ్చాము. మామూలుగా ఏదన్నా మంచి పార్టీ ఎక్కువ గ్యాంగ్ ఉంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. మరి ఒకసారి లోపలికి వెళ్దామా ఫ్రెండ్స్? లెట్స్ గో.
ట్యూబ్స్ ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఉన్నాయా? అవునా? కొంచెం లెమన్ జ్యూస్ తాగుదా. లెమన్ జ్యూస్ తాగాలి, కొంచెం చల్లగా ఉంది. తొందర తాగాలి. చాలా చాలా చల్లగలేదు, కొంచెం చల్లగానే ఉంది. సరే కొంచెం టేస్ట్ చేయి, టేస్ట్ చేయి. దాన్ని 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 విచ్చుడు. టమ్ కమ్. వావ్. Yeah, we are seeing, but don't go there, sir. We go, we'll go to that room. We go to that room. Come back. ఇప్పుడేం బిడ్డే పెట్టదు, మొత్తం డ్రెస్ మార్చుకొని అప్పుడు ఆమె తినేసొద్దాం. పెద్ద సమస్య వచ్చి పడింది. ఎండలో ఇప్పుడు వద్దు, ఈవినింగ్ వద్దాం పద. ఫైనలీ వచ్చాము, అందరం తింటున్నాము. తిన్న తర్వాత అప్పుడు అన్ని తింటాం, కానీ ఎంత బాగుంది. బా, ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఎలా ఉంది ఇక్కడ ప్లేస్? నచ్చిందా నీకు? దానివి ఎలా ఉంది ప్లేస్? వెళ్తావా స్విమ్మింగ్ పూల్ కి? కిషి పెట్టు. హలో, ఇదేం వాక్? నడునొప్పి వాక్ ఇది. నడునొప్పి వాక్, నడునొప్పి వాక్ ఇది. నడునొప్పి వాక్, నడునొప్పి వాక్ ఇది. ఫ్రెండ్స్, దయచేసి దీన్ని డ్రెస్ ఎక్కడ కొన్నానని మాత్రం అడగకండి. ఇది అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు చాలా ఇష్టంతో ఒక 10 డ్రెస్సులు తెప్పించాను యుఎస్ నుంచి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ పొట్టిగా అయిపోయింది దానికి ఇప్పుడు. సో ఇప్పుడు కూడా వాడకపోతే కష్టం అని చెప్పి వాడుతున్నాను అనమాట. సో దయచేసి ఎక్కడ నడపండి, ఇక్కడ దొరకదు. రెడీయా మీరు? మామూలుగా రెడీ గారు, ఈసారి నేను కూడా రెడీ. విత్ డ్రెస్ తో రెడీ, టవల్స్ తో రెడీ. ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? స్విమ్మింగ్ చేస్తాను కూడా. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? స్ట్రాంగ్, చక్కెర తక్కువ. ఏ బాబాయ్, గు వ్యాలీ అన్నమాట. సో వీళ్ళవి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఈ ప్లేస్ అంటే ప్రతి ఒక్క ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒకటేసారి మనము చాలామంది అంటే ఒక 30 members, 40 members అలా వచ్చినా కూడా అంత పెద్ద ప్లేస్ అన్నమాట. సో ఇక్కడిని చూసారా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ పైన మొత్తము ఫుల్ బెడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేసారి 10-15 మంది అక్కడే పడుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉన్నారనుకోండి కింద కూడా పడుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా 2 rooms ఉండింది. నాకు బాగా నచ్చింది అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. నిజంగా చెప్తున్నా, మనం స్ట్రెస్లో ఉండి ఉండి అలసిపోయినప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది, మళ్ళీ సపరేట్గా పిల్లల కోసం కూడా ఒకటి ఉంది. ఇక లేట్ చేయకుండా దుక్కేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక మొదలెడదామా? అక్కడికి వెళ్ళి పట్టుకో.
ఇక్కడ చేయబడు ఏమి చెయ్యి దాని ఏమైందమ్మా దాని ఏమైంది ఏమైంది నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా దీంతో పడలేకపోతున్నాను భయ్యా స్విమ్మింగ్ చెయ్యిరా చెయ్యి ఇక్కడ ఇక్కడ ఈ స్టాండ్ దగ్గరికి తను ఏమైంది ఏమైంది దిగకపోతే రాదు మానయ్య అన్న అమ్మని ఏంటంట ఏంటి ప్రాబ్లం అమ్మది ఏంటి ప్రాబ్లం అందుకే రమ్మని అమ్మకి భయం అంటనా నీకు భయం లేదా అమ్మకి ట్రైన్ అంటే భయం ఇప్పుడు ఏంటి అందరికి అమ్మకి ట్రైన్ అంటే కూడా భయం అంటదా నువ్వు అటెండ్ అయ్యలేకే బాబు లోతు బికాజ్ నాకు స్విమ్మింగ్ కాదు గాయ్స్ భయపడింది కదా ఇప్పుడేం భయపడట్లేదు నువ్వేంటి స్విమ్మింగ్ చేయకుండా ఎందులో కూర్చుంటావు ఎన్ని రోజులు కూర్చుంటావు ఇందులో స్విమ్మింగ్ చేయవా చేస్తున్నా కదా బ్రో బ్రో ఎప్పుడు బ్రో ఎప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నావు బ్రో నేను ఇప్పుడు చేస్తున్నా ఇక్కడే ఉండండి మీరా మీరు బాగుంది కదా ఎందుకు ఇక్కడే పెద్ద స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయాలి నువ్వు గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎంతని తెలుసా 5:40 అయింది సో నైట్ సత్య కాల్ చేశాను షో కాబట్టి ఎలా జరిగింది ఫినాలే ఎవరు విన్నర్ అని చెప్పి సో దాని తర్వాత విన్నర్ ఎవరు అనేది తెలిసింది సో సత్య కూడా వస్తాను అక్క అంది సో ఇంక వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ పడుకుంటే లేవలేనేమో అని చెప్పి నేను కూడా పడుకోలేదు సో వచ్చారు సే హాయ్ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ హలో సంకేత్ సహదేవ్ కంగ్రాచులేషన్స్ చెప్పించుకో ఓ గాయ్స్ బడ్ గయ్ గా 100 సబ్స్క్రైబర్ మేరే ఆనే సే ఇదర్ హజార్ లెట్స్ గో అమ్మ ఇంత పొద్దు పొద్దున్నే ఏంట్రా మీరు ఇది ఎలా ఉంది చూడు ప్లేస్ అసలు సత్యాన్ని దాన్ని లేపిస్తున్నారు బాబు అది లేచిందంటే ఇప్పుడు నువ్వు దాంతోనే ఉండాలి చెప్తున్నా అవునా వెళ్దావా మరి వెళ్తావా మరి ఓకే బాయ్ అది నిజంగా వచ్చావా కళ్ళ వచ్చావా చెక్ చేసుకుంటున్నాగు కన్నమ్మా గుడ్ మార్నింగ్ దా వచ్చేసిద్ది ఇంకా దాదాలి
వంట రాకుండా దీనికోసం వస్తావా నువ్వు, ఈ గుండు కుక్క కోసం వస్తావా నువ్వు? అమ్మో ఎటు చూడవే కుక్క పిల్ల. ఎట్లా పెట్టుకుంది ఫేస్? ఎడ్జుండి ఇద్దరు. హలో, ఏం నా ఫ్రెండ్షిప్ కట్టి చేసావు నువ్వు? నువ్వు మరి నాకు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రేమ ఎక్కువయి భయం వల్ల వచ్చిన సిగ్గుతో కూడుకున్నవి చాలా ఉన్నాయి పాపం అందులో. సరే ముద్దు పెడతాను రా. ఒక్క పిల్లలారా, ఇది కూడా చెప్పాలి, నేను సంకేత్ మామ గెలిచారు. గెలిచేశారు వాళ్ళు తన్వి, నిజంగా గెలిచేశారు వాళ్ళు. గెలిచి దాని నుంచి చూద్దామని వచ్చేసారు. అవునా, ఇది ఏవేవి ట్రోఫీస్? చూడండి, వీళ్ళిద్దరిని లేపితే మళ్ళీ వచ్చి ఎట్లా పడుకున్నారు? చాలాసేపటి నుంచి స్లీపింగ్ మోడ్ ఆన్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఏమైందయ్యా, ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు? ఏ స్విమ్మింగ్ పూల్? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? దాన్వీవా నువ్వా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది కిడ్డే వేసేసాడు, బాగా వేసేసాడు. మరి ఎక్కువ ఏడుస్తాడు సుస్సు. అది స్విమ్మింగ్ పూల్ లో దిగినా దానికి సుస్సు వస్తే 2-3 times బయటకు వెళ్ళి సుస్సు పోసుకొని వెళ్తుంది. అరే ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? నేను గెలిచానని చెప్పి దానికి ఒక ట్రాఫిక్ ముద్దు పెట్టుకున్నాను. సతే అక్కకి మరి ఇది చాలా చాలా దామని పడతాం ఖాయం. ఇప్పుడు సత్య రెడీగా ఉండండి. దాన్ని చూడు, సత్యక పడిపోతుంది చూడు. ఇప్పుడు 1-2-3 దాన్వికా దేకో ఉన్నా బయట. ఓ వయసు ఎక్కడికి? నీకు వచ్చి కదా దిగు. అమ్మో ఇన్ని మాటలు వచ్చినాయా నీకు? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? ఎలా గుర్తొచ్చాయి? దిగుతామా అబ్బా? నువ్వు దిగబ్బా. నేను దిగనబ్బా. ఎందుకబ్బా? నాకు భయం అబ్బా. భయం అయితే ఎందుకబ్బా దిగు? దిగలేనబ్బా. ప్లీజ్ ప్లీజ్ లెట్స్ గో. ఓకే
సందడి వెనుకొకడు హారం కొట్టేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.